అనంతపురం పెద్దవాడుగూరులో వీడియోగ్రాఫర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులో గల నిక్కీ ఫోటో స్టూడియో నందు ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యాయులు ఇడపలపాటి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హేమంత్ కుమార్ మాట్లాడుతూ అనంతపురం ఎస్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన సిబ్బందిని వెంటనే నిధుల నుండి తొలగించి ఫోటోగ్రాఫర్లపై జరిగిన దాడికి బేషరతుగా బహిరంగ క్షమాపణ తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఫోటోగ్రాఫర్ల మనోభావాలను దెబ్బతీసి సామూహిక దాడికి పాల్పడ్డ దోషులను వెంటనే ప్రభుత్వం శిక్షించాలని ప్రభుత్వానికి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు. అన్యాయంగా ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన దాన్ని వెంటనే ఖండించాలి ప్రభుత్వం. ఫోటోగ్రాఫర్ల మనుగడకు ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఇటువంటి దుర్మార్గుల నుంచి మన ఫోటోగ్రఫీ వ్యవస్థను కాపాడాలి. ఫోటోగ్రాఫర్లపై జరిగిన దాడిని అమానుష దాడిని ఫోటోగ్రాఫర్ల హక్కులని కాపాడాలి. ఫోటోగ్రాఫర్ల హక్కులని కాపాడాలి. ఫోటోగ్రాఫర్ల హక్కులని కాపాడాలి. వర్తిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత. వర్తిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత. దోషులను వెంటనే శిక్షించాలి. దోషులను వెంటనే శిక్షించాలి. ఫోటోగ్రాఫర్లపై దాడికి పాల్పడ్డ దోషులను వెంటనే శిక్షించాలి. హేమంత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. అనంతపురంలో ఫోటోగ్రాఫర్పై జరిగిన సామూహిక దాడికి నిరసనగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో నిక్కీ ఫోటో స్టూడియో నందు ఫోటోగ్రాఫర్లందరూ తమ నిరసనను తెలియజేయడం జరిగింది. ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులను వెంటనే శిక్షించాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఫోటోగ్రాఫర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ ఎస్ఆర్ గ్రాండ్ అనే హోటల్ యొక్క యాజమాన్యం వెంటనే తమ సిబ్బందిని పదవి వారి యొక్క విధుల నుండి తొలగించి ఫోటోగ్రాఫర్ల మనోభావాలను దెబ్బతీసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, బహిరంగంగా వారి క్షమాపణను తెలియజేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లందరూ ఉద్యమం లాగా చేస్తామని, ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. వాళ్ళ ప్రాణాలను బలంగా పెట్టి తీసే ఫోటోగ్రాఫర్లు ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి వృత్తిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తిని ఈ విధంగా లేబర్లకు ఒక లిఫ్ట్ ఉంది, విఐపీలకు ఇంకొక లిఫ్ట్ ఉంది, మీరు ఆ దారిలో రావాలని చెప్పడం సరే చెప్పినా కానీ చేయి చేసుకోవడం అనేది చాలా అమానుషమైన ఘటన. ఇది దీని గురించి వెంటనే ఉన్నతాధికారులు, ప్రభుత్వాధికారులు అందరూ కూడా స్పందించి తగు న్యాయం చేయాలి. ఫోటోగ్రాఫర్లపై దాడిని తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. అనంతపురం జిల్లాలో భాషపై, ఫోటోగ్రాఫర్ భాషపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఫోటోగ్రాఫర్లపై ఇకముందు కూడా ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాలని మన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ పట్టణ